పార్లమెంట్ భవనంలో అఖిల పక్ష సమావేశం జరుగుతోంది. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి నేతృత్వంలో సమావేశం నిర్వహిస్తున్నారు. బడ్జెట్ సమావేశాలకు సహకరించాలని అఖిల పక్ష నేతలను కోరింది కేంద్రం. అఖిల పక్ష సమావేశానికి కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, పీయూష్ గోయల్, అర్జున్ రామ్ మేఘ్వాల్, వి మురళీధరన్ హాజరయ్యారు. ఇక బీఆర్ఎస్ నుంచి కేకే నామా నాగేశ్వరరావు, వైసీపీ నుంచి విజయసాయిరెడ్డి, టీడీపీ నుంచి గల్లా జయదేవ్ అఖిల పక్ష సమావేశంలో పాల్గొన్నారు. పార్లమెంట్ భవనంలో అఖిల పక్ష సమావేశం జరుగుతోంది. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రాజు చెప్పండి, పార్లమెంట్ లో అఖిల పక్ష సమావేశం ఏ విధంగా జరుగుతోంది, ఎవరెవరు హాజరయ్యారు, ఎవరెవరు పాల్గొన్నారు? ఏ సౌజన్య, పార్లమెంట్ భవనంలో జరుగుతున్నటువంటి అఖిలపక్ష సమావేశం కొద్దిసేపటి క్రితమే ముగిసింది. ప్రధానంగా ఏదైతే ఇప్పుడు ప్రవేశపెట్టేటటువంటి బడ్జెట్ కేంద్రానికి అటు రానున్నటువంటి ఎన్నికలను టార్గెట్ చేస్తూ ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. సో దీనికి సంబంధించి ఈ బడ్జెట్ సమావేశాలు అన్నీ కూడా సజావుగా సాగాలంటే ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలు ఇటు రాజ్యసభలో కావచ్చు, లోక్సభలో కావచ్చు, అందరూ సహకరించాలి. దానివల్ల ఈ సమావేశాలు అన్నీ కూడా పూర్తి చేయగలుగుతామని చెప్పి కేంద్రం భావించింది. అందులో భాగంగానే ప్రతి సమావేశాలకు ముందు కూడా ప్రతిపక్ష పార్టీలతో అఖిలపక్ష సమావేశం నిర్వహించడం అనేది పరిపాటి. సో ఏదైతే రేపటి నుంచి ప్రారంభమవుతున్నటువంటి పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో రేపు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. సో ఆ తర్వాత ఏదైతే ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడతారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. అయితే ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే అటు ప్రాంతీయ పార్టీలు కావచ్చు, ఏదైతే జాతీయ పార్టీలు కావచ్చు, అన్ని కూడా పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసేందుకు తమ ఎజెండాలను సిద్ధం చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ రోజు జరిగినటువంటి సమావేశానికి పార్లమెంట్ లో అంటే ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ హాజరు కాలేదు. ఏదైతే జమ్మూ కాశ్మీర్ లో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ముగింపు సందర్భంగా వాళ్ళంతా కూడా అక్కడే ఉన్నారు. మల్లికార్జున ఖర్గే తో పాటు ఏదైతే మిగతా చౌదరి కూడా అక్కడే ఉండడంతో ఈ సమావేశానికి ఎవరు కూడా హాజరు కాలేదు. సో ఈ పరిస్థితుల్లో సమావేశాల్లో ప్రతిపక్షాలు డిమాండ్ చేసే ప్రతి అంశం పైన కూడా చర్చించేందుకు మేము సిద్ధంగా ఉన్నాము, కానీ సమావేశాలు కొనసాగించేందుకు ప్రతి సభ్యులు కూడా సహకరించాలని చెప్పి అటు ప్రహ్లాద్ జోషితో పాటు మంత్రి రాజ్నాథ్ సింగ్ వీళ్ళందరూ కూడా కోరినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తానికి సమావేశాలు ముగిసిన తర్వాత ఏదైతే ఇప్పటికే బీఆర్ఎస్ కూడా క్లారిటీగా చెప్పింది, ఏదైతే రేపు జరిగేటటువంటి రాష్ట్రపతి ప్రసంగానికి బీఆర్ఎస్ ఎంపీలు బహిష్కరించబోతున్నారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు, గవర్నర్ వ్యవస్థను కావాలనే ఏదైతే రాష్ట్రాల పైన ఇబ్బంది పెడుతున్నారనే అంశాలపైన రాష్ట్రపతి ప్రసంగాన్ని బీఆర్ఎస్ ఎంపీలు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి. సౌజన్య.